గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మార్నింగ్ అప్డేట్స్ నేను రీనా ఇప్పుడు వరకు అప్డేట్స్ చూద్దాం మాజీ మంత్రి బీజేపీ నేత కామరెడ్డి శ్రీనివాస్ ఏలూరు జిల్లా కైకలూరులో టీడీపీ జనసేన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు అక్టోబర్ ఆరున పవన్ కళ్యాణ్ కైకలూరులో వారాహి విజయయాత్రకు రానున్నారు మరి ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల నేతలతో కామినేని శ్రీనివాస్ సన్నాహక భేటీ నిర్వహించారు హైదరాబాద్ లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళుతుంటే కోనసీమ జిల్లాలోని పి గన్నవరంలో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి ఇక బండెనక బండి అన్నట్లుగా ముప్పై రెండు ఎడ్ల బండిపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన నేతలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తాము సంప్రదాయబద్దంగా జనసేన నేతలను కలిసి పోరాటం చేసేందుకు ముందుకు వెళుతున్నామని ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు ఏపీలో వైసీపీ అధికార అహంకారంతో నడిపిస్తోందని విమర్శించారు చంద్రబాబు టీడీపీ సీనియర్ నేత నందపనేని రాజకుమారి కుమారి తీవ్రంగా స్పందించారు జగన్ సర్కార్ పై ఆమె నిప్పులు చెరిగారు జగన్ ప్రభుత్వం చేష్టలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ధ్వజమెత్తారు జగన్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారామే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ త్వరలోనే అమల్లోకి రానుంది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లోకి తీసుకువచ్చేలా కొత్త బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దుపై హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది హుసేన్ సాగర్ చుట్టూ ముప్పై ఆరు క్రేన్లు ఏర్పాటు చేశారు మహానగరంలో మరో వంద చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు నిమజ్జనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు ఖైదాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది ఉదయం ఆరు గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది ఉదయం పదకొండు గంటలకు క్రెయిన్ నెంబర్ నాలుగు కి చేరుకోనున్నాడు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు బడా గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది ఇక ఆ తర్వాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది పలు అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ లో విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలకు మించి రావని అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి నిర్మల్ నల్గొండ భువనగిరి ఆదిలాబాద్ జనగాం జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ సింగరేణి ఎన్నికలకు సైరన్ మోగింది హైకోర్టు తీర్పునకు అనుగుణంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి ఇకవైపు కనీ విని ఎరగని రీతిలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్ వరంగల్ లోని ఎన్ఐటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు గ్రూప్ డి నియామకాలు చేపట్టింది ఇందుకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు కూడా జారీ చేసింది కానీ ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఇవ్వలేదని బిఓజీ అభిప్రాయపడింది ఈ పోస్టులకు రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ లేకుండానే నియామక పరీక్ష జరిగించడం వివాదంగా మారింది ఇక బెంగళూరులో అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు పెరిగిన వాహనాల రద్దీతో వాహన చోదకులు పలు ఇక్కట్లు పడ్డారు బెంగళూరు నగరంలో వేలాది వాహనాలు గంటల తరపడి రోడ్లపై నిలిచిపోయాయి నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం భారీ ట్రాఫిక్ తో అత్యంత అధ్వానంగా మారింది ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని మూడు అంతస్తుల పెయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో మంటలు చెలరేగాయి భవనంలో రాజుకున్న మంటల నుంచి ముప్పై ఐదు మంది బాలికలను రక్షించారు మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది మణిపూర్లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్లోని తౌబాల్లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలపెట్టారు తౌబాల్ జిల్లా నడిపొట్టున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు దేశాల్లో ఫైవ్ జీ టెక్నాలజీ అమల్లో ఉంది మరికొన్ని దేశాల్లో సిక్స్ జీ టెక్నాలజీని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే సాంకేతిక రంగంలో భారత్ ఓ కీలక పురోగతిని సాధించింది ప్రపంచ వ్యాప్తంగా సిక్స్ జీ టెక్నాలజీని అందించేందుకు అయ్యే ఖర్చుని తగ్గించేలా చేయడానికి ఇండియాకి చెందిన సిక్స్ జీ టెక్నాలజీ విధానాన్ని అనుసరించేందుకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్టడీ గ్రూప్ ఆమోదం తెలిపింది ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ బాంబుల పేలి ఇంటి కిటికీ అద్దాలు సామాన్లు ధ్వంసమైన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది ఈ ఘటనలో ఇంట్లోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు అంతేకాదు ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉంది ప్రయాణికుల నుంచి రెండు వేల నోట్లను నేటి నుంచి తీసుకోవద్దనని బస్ కండక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న రెండు వేల నోట్లు అక్టోబర్ నుంచి చెల్లకపోవడం వాటిని త్వరలో బ్యాంకుల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా అసలు నెరవేరలేదు రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ అరవై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది మూడు వందల యాభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఎనభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇప్పటి వరకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ